స్వాగతం గవర్నర్ రాజ్ భవన్ లో ఇచ్చిన హోమ్ విందుకు ఇద్దరు సీఎంలు గైర్హాజరు అవడానికి సమర్థిస్తారా అంటే 15% మంది మాత్రమే అవునని 80% మంది కాదంటున్నారు మీరు సమర్థిస్తారా రంగారెడ్డి గారు దేన్ని గైర్హాజరు అవడానికి సీఎంలు ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఊరు గాలి ఓడేడుస్తుంటే చుట్ట గాలి ఇంకోటి ఏడుస్తున్నాడు అసలు ప్రత్యేక హోదా రాలేదు ఈడ ప్రాణహిత చెవేలే రాలేదు ఇక్కడ నిరుద్యోగులు పిల్లలు మొన్న మొన్న తిరుపతిలో ఒక అమ్మ దాందే కదా ఏ ఇష్యూ దాంది ఎట్లయితుందండి మీ టీవీ వాళ్ళకి ఏ ఇష్యూ ఉండదు మాకు ఆ ఇష్యూలే లేవు ఆయన లోస్తేంది రాకుంటే అయిపోతారు ఛాయ అన్నట్టు దానికి దానికోసం మేము చెప్పదలుచుకోలేదు ఆ ఛాయలు గీయలు మాకు అవసరం లేదు ఇవాళ గవర్నర్ గారు పోయి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళకుంటే కూడా దానికి పెద్ద విశేషం ఏమి లేదు రాజ్యాంగబద్ధమైనటువంటి సంప్రదాయాలు వ్యవహారం ఇప్పుడు సాంప్రదాయాలు ఎప్పుడు ఉంటాయండి కడుపు నిండు ఉన్నప్పుడు సాంప్రదాయాలు ఉంటాయి ఇక్కడ ప్రజలు ప్రాణత్యాగం చేసుకొని ఒక పిల్లగాడు తిరుపతిలో ఒక ఇష్యూ పైన ప్రాణం ఇవ్వటం అంటే అంత ఇష్యూ ఆ చిన్న విషయమా ఇవాళ అప్పుడు మేము ఇండిపెండెన్స్ కన్నా ముందు ప్రాణత్యాగం చేయటం అంటే నిరాహార దీక్ష చేస్తున్నంటే ఇప్పుడు చరిత్ర కింద చెప్పుకుంటున్నాం ఇవాళ యువకులు ఒక ఒక ఐడి ఒక ఒక సమస్య పైన ప్రాణత్యాగం చేశారు అంత పెద్ద ఆ త్యాగాల సమయంలో ఈయన రాలేదు ఆయన వచ్చిండు వస్తే ఏంది లేకుంటే ప్రత్యేక హోదా తెచ్చినోడే మాకు దేవుడు రోజా గారు చంద్రబాబు గారి ఇంటి వద్ద నిరాహార దీక్ష దిగుతానని హెచ్చరిస్తున్నారు వారు అక్కడ నగర మున్సిపాలిటీలో వారి కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్న దానికి నిరసనగా వారు ఆందోళన దిగుతానంటున్నారు వారు లైన్ లో ఉన్నారు రోజా గారు నమస్కారం అండి మాట్లాడండి నమస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నాను సార్ చెప్పండి మేడం ఏంటి మీ సమస్య ఏంటి అక్కడ ఎందుకు చంద్రబాబు గారి ఇంటి దాకా అక్కడ దాకా వెళ్ళి దీక్ష చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టిందే నచ్చకుండా అడుగడుగున ఏ విధంగా నన్ను టార్గెట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత లోకల్ గా మా చైర్మన్ గారు లేడీ తను చైర్మన్ అయిన తర్వాత వాంటెడ్ గా ప్రతిసారి ఇప్పటికి ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో 1 ఇయర్ లో మీరు చూడండి ఆ కేసుల ఇష్యూలో అది ఎందుకు పెట్టారు ఏ సందర్భంలో పెట్టారో చూస్తే దానికి ఏం కారణాలు ఉండవు ముదుకృష్ణం నాయుడుతో పెట్టించడం ఎందుకంటే రోజాను ఇక్కడ నేను అసెంబ్లీలో కంట్రోల్ చేయలేకపోతున్నా బయట కంట్రోల్ చేయలేకపోతున్నా నువ్వు చూసుకో దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇస్తే కోచి చేతికి కొబ్బరి చిప్పించినట్టు ఈ రోజు ముద్దుకృష్ణం నాయుడు ప్రవర్తన చూస్తుంటే ఒక లెక్చరర్ గా పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన వాడు ఈ రోజు రాజకీయాల్లో తను పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు రాక్షస పరిపాలన అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు మొన్న సాయంత్రం కమిషనర్ కొట్టారని చెప్పేసి టీవీలో ఏబిఎన్లలో బ్రేకింగ్ న్యూస్ వేశారు రాడ్లతో కొట్టారు వాళ్లతో కొట్టారు మొత్తం అందరూ అక్కడే ఉన్నాం మా డ్రైవర్ వాళ్ళ ఫాదర్ హార్ట్అటాక్ వచ్చి చనిపోతే అందరం చింతల పట్టడం అనే వార్డ్ లో అక్కడ ఉన్నాం మేమందరం కూడా ఎవరు లేని చోట్ల వాడే తాగేసి వాడు పొద్దున్న నుంచి సాయంత్రం తాగుతాడు ఆ కమిషనర్ ఎంత ఎదవో కలెక్టర్ తెలుసు మున్సిపల్ మినిస్టర్ కి తెలుసు మొత్తం మున్సిపల్ అఫీషియల్స్ అందరికి తెలుసు 1 ఇయర్ నుంచి ఎట్లా మున్సిపాలిటీ దరిద్ర పట్టిపోయింది ఏ విధంగా డబ్బులు సెల్ఫ్ డ్రా చేసేసుకుంటున్నాడు ఏ విధంగా మొత్తం ఆఫీస్ ఇది చేస్తున్నాడో మొన్న ఆఫీస్ స్టాఫ్ ఒక్క వారం లీవ్ పెట్టారంటే ఆ కమిషనర్ సాడిజం గురించి మీరు అర్థం చేసుకోవాలి కేవలం మమ్మల్ని టార్చర్ పెట్టేదానికి అలాంటి మనిషిని తీసుకొచ్చి వాడికి భార్య లేదు పిల్లలు లేరు భార్యను చంపిన కేసులో కోర్టులో కేసులు కూడా ఎదుర్కొన్న వాడు అలాంటి వాడిని తీసుకొచ్చి వాడి ఇష్టం తాడు బొంగరం లేకుండా వాడితో కేసులు పెట్టించడం అరెస్ట్ చేయాలని బెదిరించడం నిన్న కూడా అలాగే నేను ఎస్ఐసీఐతో క్లియర్ కట్ గా అన్నాం మేమందరం ఎక్కడున్నామో మీరు ప్రజలను అడగండి లేని వాళ్ళ గురించి మీరు కేసులు పెట్టేసి మీరు అరెస్టు చేయాలంటే మాత్రం కరెక్ట్ కాదు అంటే వాళ్ళు ఏదో కావాలని కక్షగా ఇచ్చి ఉన్నారమ్మా మేము ఎంక్వైరీ చేస్తాం అరెస్టులు ఉండవు ఎంక్వైరీలు ఇవన్నీ తేలిపోతాయి అన్ని కూడా పేర్లు లేచిపోతాయి అన్నారు సరే అని నేను నిన్న ఈవినింగ్ హైదరాబాద్కి వస్తే అర్ధరాత్రి 2 గంటల నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో దూరేసి మెయిన్ లీడర్ని ఎత్తుకొని వెళ్ళిపోవటం ఇప్పుడు చైర్మన్ మా భర్తని అరెస్ట్ చేయాలని వాళ్ళ ఇల్లు గేట్లు పగలగొట్టి రౌడీలా పోలీసులా అండి
ఆ పోలీసులు సాయంత్రం అయితే ఆ సిఐ డిఎస్పీ వీళ్ళందరూ ప్రైడ్ ఇన్ అనే హోటల్లో ప్రతి రోజు మందు పార్టీ చేసుకుంటున్నారు. ఎంత డబ్బులు వస్తున్నాయి, ఏం కలెక్షన్లు పెట్టారు, ఎవరిని ఇరికిచ్చారు, ఇదే పని వాళ్ళకి. నేను ఐజీ గారికి పొద్దున్న కంప్లైంట్ చేస్తే 5:30కి, డిఐజీ గారికి కంప్లైంట్ చేశాను, కలెక్టర్ గారికి అయితే కొన్ని వందల సార్లు చిత్తూరుకి వెళ్ళి చెప్పాను, మీరు నగరికి రండి, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూడండి, ల్యాండ్ ఆర్డర్ తప్పుతోంది, అసలే బార్డర్ లో ఉన్నాం తమిళనాడు, ఇది మొత్తం స్మగ్లర్లు రాజకీయం చేస్తున్నాడని క్లియర్ గా చెప్పినాం. ప్రెషర్ ప్రెషర్ అంటారు, గవర్నమెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఎలాగండి. నేను అందుకే వీళ్ళందరితో నాకు అవసరం లేదు, నన్ను టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడుతోనే తెలుసుకుందాం అనుకుంటున్నాము. నువ్వు తప్పు చేసావు, నీ కళ్ళ ముందర 30 మందిని చంపేశావు నువ్వు పుష్కరాల్లో. ఇంతవరకు ఒక కేసు లేదు, ఎంక్వైరీ కమిటీ వేస్తే దాంట్లో హోమ్ మినిస్టర్ లేడు కమిటీ సభ్యుడిగా. ఈరోజు రిషితేశ్వరి చావు కారణం ప్రిన్సిపల్ అంటే ఆయన అరెస్ట్ చేయడానికి దమ్ము లేదు. కుల రాజకీయాలు చేస్తున్నావు నువ్వు. నేను చంద్రబాబు నాయుడుతో తెలుసుకుంటాను, ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదు. తప్పు చేయకుండా తప్పుడు కేసులు పెడితే మాత్రం సహించేది లేదు. ఓకే, ఏమి రంగారెడ్డి గారి పరిస్థితి మీరు ఏమైనా కామెంట్ చేస్తారా వారితోటి? అంటే వారు వారు ఏదైతే ప్రజల పక్షాన్ని పోరాడుతున్నో తప్పకుండా వారికి సానుభూతిగా తప్పకుండా మేమందరం కూడా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ ఏదైనా సమస్య పైన పోరాడుతున్నప్పుడు ప్రభుత్వాలు ఇట్లా చేయటం ధర్మం కాదు. అట్లాంటే ఎన్నో ఉద్యమాలు వచ్చాయి, ఎన్నో సమస్యల పైన పోరాడి, ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో ఉద్రిక్త ఉద్యమం జరుగుతాయి, కేసులు కూడా ఎత్తేయాల్సి వచ్చింది, వాళ్ళ పైన వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. ఎంత ఘాటుగా విమర్శించినా పాజిటివ్ గా తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఇట్లా చేస్తే. అంటే దురదృష్టం ఏంటంటే పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ కలెక్టర్ వ్యవస్థ కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళు రూల్స్ ప్రకారం చెప్పినట్టు చేస్తే పర్వాలేదు, రూల్స్ తో సంబంధం లేకుండా వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. బ్యూరోక్రటిస్ కో ఆటిట్యూడ్ ఉన్న మారిపోతాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకునికి పెద్ద ఉదయం ఉండాలి. ఆ చిల్లర రాజకీయాలు చేయొద్దు, ఇవి చిల్లర రాజకీయాలు అంటే సమస్య ఉంటే సమస్య పైన పాజిటివ్ ఉండాలి. మొన్న ఇప్పుడు ఇటీవల రెండు సంఘటనలు, ఒకటేమో ఆ వనజాక్షి ఎంఆర్ఓ మీద దాడి జరిగినటువంటి సందర్భంగా, ఆ దాడి తీవ్రమైనది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వనజాక్షి మీద దాడి చేసినటువంటి నాయకులందరిని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ అంత చేసినా కూడా చివరికి వనజాక్షిని కన్విన్స్ చేసి ఆమెను అసలే అసలు ఈ దోషం అంతా నాదే అనేటువంటి పద్ధతిలో ఆమెను బయటికి గెంటేసినటువంటి సందర్భం. రెండోది ఈ రోజేమో రోజా గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కమిషనర్ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు బాగలేవు కాబట్టి దాడి జరిగింది అనేటువంటి పద్ధతిలో రోజా గారు చెప్తాను. కాబట్టి ఉద్యోగుల మీద అంటే ప్రభుత్వం వ్యవస్థలో ఉండేటువంటి వ్యవస్థల మీద విశ్వాసం ఉండాలి, కానీ వ్యక్తులు ఎవరైనా తప్పు చేస్తే దానికి ఇదే 100 సార్లు కలెక్టర్కు చెప్పించి ఆయన మార్పించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇలా అనవసరంగా వాళ్ళ మీద దాడులు చేయడం కూడా కొంత జనంలో చేయలేదు. రోజా గారు చేయలేదు అంటారు, అసలు దాడి జరిగిందా లేదా? నేను కొన్ని పత్రికలనేమో కమిషనర్ మీద దాడి జరిగిందా. కాబట్టి ఇట్లా దాడులు ఉద్యోగుల మీద చేసి అంటే వ్యవస్థలో ఉండేటువంటి లోపాలను సరిదిద్దాలి, వ్యక్తుల మీద దాడులు చేసి అసలు మేము ఇదంతా కూడా ఏదో చేస్తామనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ కమిషనర్ గారు తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్ష పడాలి. ఎవరు మరి ఎట్లా అధికారంలో ఉన్నారు మేము మార్చమంటున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య అదే కదా, ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అది పరిష్కారం ఎట్లా అవుతుంది? ఇప్పుడు అందుకే ఒక ఎమ్మెల్యే మొత్తుకుంటున్నారు, 100 సార్లు చెప్పాను అన్నారు, కలెక్టర్ చెప్పాను, పోలీసులు చెప్పాను అన్నారు, ఆయన అర్ధరాత్రి వేళ అంత కమ్మునిపోయి ఎంత సమస్య, అర్ధరాత్రి వేళ మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లో వెళ్ళి గొడవ చేయాల్సినంత అవసరం. రోజా గారు చెప్పింది తమ ఆగ్రహం చాలా న్యాయసమ్మతమైనది, అందుకే ఆమె వ్యక్తుల మీద కాకుండా నేను అసలు ఈ ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి అధినేత దగ్గరనే నేను తేల్చుకుంటాను, దాన్ని స్వాగతించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే రోజా గారి మీద గట్టిగా మాట్లాడుతున్నారు అనేటటువంటి దాంతో అటు అసెంబ్లీలో కానీ బయట కానీ గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూసాం. అక్కడ నిన్న జరిగినటువంటిది మున్సిపల్ చైర్మన్ కూడా అక్కడ ఒక మహిళ మొత్తం కూడా అర్ధరాత్రి పూట కార్పొరేటర్లని మున్సిపల్ చైర్మన్ వార్డు మెంబర్లు అందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒక ఇంటెన్షనల్ గా జరుగుతుంది. గాలిముద్దు కృష్ణం నాయుడు అనేటటువంటి వ్యక్తి ఎంత ఇదిగా మాట్లాడతారనేటటువంటి మనకు అందరికీ తెలిసింది ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేటటువంటి. కాబట్టి ఇవాళ నిన్న అరెస్టుల పర్వంలో కూడా ఆయన యాటిట్యూడ్ ఏంటి, దాన్ని నడిపిస్తున్నటువంటి వెనక చంద్రబాబు నాయుడు గారు పద్ధతి ఏంటి అనేటటువంటి ఇవాళ రోజా గారు ఆవేదన ఎవరైనా సరే న్యాయపరంగా న్యాయంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అధికారం అంతే, న్యాయంతో సంబంధం లేకుండా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చెబుతారు, కలెక్టర్లు అంతే మామూలు ఎట్టమతకాలి ఎవడోహుడు ఎవరో అధికార పార్టీ వాళ్ళని అంటపెట్టుకుని ఉండాలి. వనజాక్షి మీద జరిగినప్పుడు ప్రభాకర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వనజాక్షిని సర్దుకోమని నిజాయితీగా ఉండే అధికారుల మీద దాడి చేస్తేనేమో మీరు మీకు సంబంధించినటువంటి కాపాడడానికి కనీసం కేసు కూడా పెట్టరు. ఇక్కడేమో ఇక్కడ ఒక అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే అతని మీద చర్య తీసుకోవాల్సింది పోయి మరి
ప్రతిపక్షం మీద ఇప్పుడు ప్రతిపక్షం మీద ఎంత ఎన్నిసార్లు దాడులండి ఈ 15 నెలల కాలంలో ఎన్ని దాడులు జరిగాయి ఎన్ని హత్యలు జరిగాయి మీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ మీద దాడి చేశారా మరి అది కూడా తప్పే కదా దాడి చేసి ఉంటే అని దేవి ప్రసాద్ గారు అంటున్నారు ఆ ప్లేస్ లోనే లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను సార్ దాడి జరిగిందని వాళ్ళ కొడుకు మీద చెప్పారు అది జరిగిందా లేదా కోర్టులో ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఏ విధంగా వాళ్ళు ప్రతిసారి దొంగ కేసులు పెడుతున్నారో మేము ప్రూవ్ చేయగలము ఓకే కానీ అసలు స్పాట్ లో లేని వాళ్ళు రావు దగ్గర ఉన్న వాళ్ళని కూడా కేసులో ఉన్నారని చెప్తూ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు మేము తప్పు చేయలేదు కాబట్టి న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగని చెప్పి తప్పు చేయని వాళ్ళని కూడా ఈ రోజు అర్ధరాత్రులలో ఎత్తుకుపోయి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి ఎవరు కూడా రాజకీయం చేయకూడదు బయటకు వచ్చే ధైర్యం చేయకూడదు మేము అనగదొక్కేస్తాం అనేది కరెక్ట్ కాదు ఈరోజు గాలి ముద్ద కృష్ణం నాయుడు తను ఓడిపోతే తను ఎవరైతే ఓడించారో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆయన కక్ష సాధింపు చర్య చేయాలి గాని మేము గెలిస్తే మా మీద చేయటం ఏంటండి ఎట్లా రాష్ట్రంలో ఎవరు ఓడిపోలేదా టీడీపీ నాయకులు ఇలాగే రక్షసంగా చేస్తున్నారా మాట్లాడితే అడ్డు అదుపు ఉండదు తలాతోకా లేకుండా పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆయన నాయకుడు అందరూ కరప్టెడ్ ఫెలోస్ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడతారు వాళ్ళు అఫీషియల్స్ గురించి మాట్లాడతారు మేము అఫీషియల్స్ ని కొట్టే వాళ్ళ కనిపిస్తున్నామా తప్పు చేస్తే నిలదీస్తాం తప్పు చేసిన వాడికి శిక్ష పడేంత పోరాడే వాళ్ళు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని కొట్టే పరిస్థితులు లేదు ఎవరిని వచ్చి హ్యూమిలేట్ చేసే పరిస్థితి లేదు చంద్రబాబు గారి దగ్గర నుంచి మినిస్టర్ వరకు ఫైల్ మొత్తం తీసుకెళ్లి విత్ ప్రూఫ్స్ ఇచ్చినాం మేము కొన్ని వందల సార్లు ఇచ్చినాం వాళ్ళు రమ్మనండి ఎదురుగా ఎదురు డిస్కస్ చేయమనండి కలెక్టర్ గారిని గాని నారాయణ గారు గాని ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు విజయ్ కుమార్ గారు గాని అనంతపురం లో ఉండే ఆర్డీఎంఏ గారిని అడగండి ఎన్ని కంప్లైంట్లు వాడి మీద ఉన్నాయి కమిషనర్ మీద రైట్ అయితే 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 ఫైనల్గా చెప్పండి మీరు ఎక్కడ చంద్రబాబు గారి ఇంటి దగ్గర మిమ్మల్ని రానివ్వరు అంటే మీరు దీక్ష దిగుతాను అంటున్నారట కదా ఎక్కడ దిగుతారు ఏం కదా చేస్తాం సార్ ఈ రోజు ఓటు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి తాను చేసిన తప్పుకి దాన్ని తప్పించలేదని చెప్పి అనురాధ లాంటి ఆఫీసర్ ని సిన్సియర్ ఆఫీసర్ ని తరిమేసిన ఈయన ఈ రోజు సెక్షన్ 8 అంటూ కేసీఆర్ గవర్నమెంట్ లో నాకు రక్షణ లేదంటాడు ఏం రక్షణ లేదు నువ్వు దొంగతనం చేస్తాంటే నీకు కాపులా పెడతాడు కేసీఆర్ ఈ రోజు నీ రాష్ట్రంలో నీకు ఓట్లు వేయలేదన్న కోపంతో నీ పార్టీ కాదని చెప్పి నువ్వు నా మీద కేసులు పెట్టడానికి అసెంబ్లీ సాక్షిగానే నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాలనుకున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయినావు ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నావు అనేది ఆయన ఆయన చోలు పెరిగిపోయే విధంగా ఆయన ఎక్కడుంటాడో అక్కడికి వెళ్తాము వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు కమిషనర్ మేం కొట్టడం ఏంటండి మాకేం అవసరం కుక్కను కొట్టాల్సిన అవసరం మాకు లేదు అటువంటి తప్పకుండా ఒక వ్యక్తి నిరసన తెలపండి కొంచెం తను ఒక మాట అంటే బాగుంటది కదా ఒక గౌరవ శాసనసభ్యురాలుగా మీరు అధికారుల పట్ల నిజంగానే తప్పులు చేస్తే అధికారులను శిక్షించుకునేటువంటి హక్కు ఉంది ప్రజాస్వామ్య ఒక ప్రజాస్వామిక హక్కుల కోసం ముద్దు కృష్ణమనాయుడు అని అరాచక శక్తిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు నన్ను నా నాయకుల్ని తొక్కేయాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు తప్పు చేయకుండా తల ఉంచాల్సిన పరిస్థితి మాకు లేదు తప్పు అలవాటు లేదు పోరాడండి తప్పు లేదు కానీ పదజాలం వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది మీ ఆవేదన కరెక్టే మీ ఆవేదన అర్థమవుతుంది మీకు మీలో ఎంత రాజకీయాలే అట్లా ఉంటాయి మీరు సినిమా రంగం నుంచి దీంట్లోకి వచ్చారు కదా రాజకీయాలే అట్లా ఉంటాయి ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు వైస్రాయ్ రాజకీయాలు చంద్రబాబు నాయుడుకి మాత్రమే అవుతాయి ఎవరికి అవ్వవు రైట్ ఓకే నిజ స్వరూపం ప్రజలకు తెలియజేస్తాం మీద మొదలు పెట్టే పరిస్థితి రైట్ అండి మీ పోరాటంలో మీరు ఉండండి అధికార పక్షమైనా ఏదైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పక తప్పదు ఇక గవర్నర్ రాజ్భవన్ లో ఇచ్చిన అట్ హోమ్ విందుకు ఇద్దరు సీఎంలు గైర్హాజరవడానికి సమర్థిస్తారా అంటే 11% మంది మాత్రమే సమర్థిస్తామని ఇద్దరు వెళ్ళి ఉండాల్సిందని నిజానికి ఈ రాజ్భవన్ స్వాతంత్ర దినోత్సవం రోజున అట్లాంటి సంప్రదాయాలు చాలా కాలంగా 60 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి 69 ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి విషయంలో మరి దురదృష్టవశాత్తు ఇది ఇక్కడ ఏర్పడినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇద్దరు సీఎంలు వెళ్ళకపోవటం కానీ ఇవన్నీ కూడా అంత మంచి సంప్రదాయాలు అయితే కాదని చెప్పక తప్పదు ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు రంగారెడ్డి గారు దేవిప్రసాద్ గారు అలాగే వాసిరెడ్డి పద్మ గారు రఘునాథ్ బాబు గారు రోజా గారు అందరికీ కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం నమస్కారం